फ्रेंड्स मेरे ना चैनल लो नानी वीडियोस मिस आवकों ना चूड़ा लंटे देन सब्सक्राइब जैसी बेल आइकॉन गोटी ऑल चाहिए एंडी। Hey guys, welcome back to the channel. This is Stephen Panugupati. I hope you all are doing great. So friends, ये वीडियो लो ने नो ना Rhinox dry stack saddle bags दी long term review and also ना personal experience इपुर दा कटला गंदो चप्ता नो। So guys, ने नी saddle bags नी last 2 years नी चुवार्तु नानो and already 2 long trips की दीस के लानो అండ్ టెస్టింగ్ అదంతా ఆల్రెడీ డీటెయిల్డ్గా అయిపోయింది. హెవీ రెయిన్లో లైక్ స్టామీ వెదర్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ రోడ్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్లో ఆల్రెడీ నేను టెస్ట్ చేసి చూశాను. సో బేస్డ్ ఆన్ దట్ నా పర్సనల్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు షేర్ చేస్తాను. అండ్ నన్ను అడిగితే డెఫినెట్లీ దీస్ ఆర్ రియలీ గుడ్. యాజ్ వీ నో Rhinox ఈజ్ అ వెరీ రెప్యూటెడ్ బ్రాండ్ అండ్ పర్సనలీ నేను యూజ్ చేశాను కాబట్టి ఐఎమ్ డెఫినెట్లీ రికమెండింగ్ దిస్ టు ఎవ్రీ వన్ హూ ఇస్ ప్లానింగ్ టు పర్చేస్ వాటర్ ప్రూఫ్ సాడిల్ బ్యాగ్స్. సో ఫస్ట్ అయితే మీకు సాడిల్ బ్యాగ్స్ చూపిస్తాను, వాటి ఫీచర్స్ అండ్ వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ అన్నీ చూద్దాము. అండ్ ఆఫ్టర్ దట్ బైక్ మీద ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ దీస్ ఆర్ ద సాడిల్ బ్యాగ్స్. ఇట్లా 2 బ్యాగ్స్ వస్తాయి. యాజ్ యూ కెన్ సీ Rhinox డ్రై స్టాక్ అని బ్రాండింగ్ ఉంది. సో ఇవి 2 బ్యాగ్స్ బైక్ మీద ఇన్స్టాల్ చేసినప్పుడు ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి 2 ఉంటాయి అన్నమాట. అండ్ వెల్క్రో స్ట్రాప్తో 2 కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఫస్ట్ ఏమో ఇట్లా 2 పెద్ద బకుల్స్ ఉంటాయి బయట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా రఫ్ మెటీరియల్ అనేది ఇచ్చారు బ్యాగ్కి బాటమ్ సైడ్లో, సో దట్ ఇది ఈజీగా డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ డ్యూరబుల్గా ఉండడానికి ఇట్లా రఫ్ మెటీరియల్ ఇచ్చారు యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇక్కడ డ్రై స్టాక్ అనేది రిఫ్లెక్టివ్ మెటీరియల్లో ఇచ్చారు. అండ్ Rhinox లోగో అండ్ బ్రాండింగ్ కూడా ఉంది. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మెయిన్ కంపార్ట్మెంట్కి ఇట్లా ఉంటుంది అన్నమాట. ఒక చిన్న బకల్ ఉంది అండ్ అది ఓపెన్ చేశాక ఒక వెల్క్రో స్ట్రాప్ ఉంటుంది. అండ్ వెల్క్రో స్ట్రాప్ పెట్టిన తర్వాత కొంచెం రోల్ చేసి బకల్ అనేది పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయిపోతుంది బ్యాగ్, వాటర్ వెళ్ళే ఛాన్స్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఒక డస్ట్ కవర్ కూడా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఈ కవర్ అనేది ఓన్లీ డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఈ కవర్ లేకపోయినా 2 బ్యాగ్స్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్. ఇన్ కేస్ వాటర్లో వెళ్తున్నప్పుడు బురద అండ్ అదర్ డస్ట్ స్లష్ ఇదంతా పడి బ్యాగ్స్ డ్యామేజ్ కొంచెం మురికి అయిపోవచ్చు. సో దానికోసమని ఈ కవర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంది, ఒక చిన్న కంపార్ట్మెంట్, దాంట్లో ఏమైనా స్టోరేజ్ కోసం వాడచ్చు. అండ్ లోపల మెటీరియల్ అంతా ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్లో హై విజిబిలిటీ కలర్ అనేది పెట్టారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే ఏదైనా స్మాల్ థింగ్స్ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టినప్పుడు ఈజీగా ఎత్తుకోవడానికి ఉంటుంది. అండ్ బోత్ ద సైడ్స్కి చిన్న కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక పౌచ్ ఉంది విత్ రిఫ్లెక్టివ్ టేప్. సో బోత్ ద సాడిల్ బ్యాగ్స్కి బ్యాక్ సైడ్ బ్యాక్వర్డ్ ఫేసింగ్ సైడ్కి ఇట్లా రిఫ్లెక్టివ్ టేప్ అనేది ఉంది, సో దట్ నైట్ టైంలో విజిబిలిటీకి యూజ్ అవుతుంది. అండ్ ఇంకో సైడ్ ఏమో బాటిల్ హోల్డర్ ఉంది. సో ఇప్పుడు మెయిన్ కంపార్ట్మెంట్ లోపల చూద్దాము. సో గైస్ యాజ్ యూ కెన్ సీ చాలా స్పేస్ ఉంది లోపల అండ్ యూ కెన్ ఈజీలీ ప్యాక్ అ లాట్ ఆఫ్ స్టఫ్. అండ్ 2 సాడిల్ బ్యాగ్స్ కెపాసిటీ చూసుకుంటే ఇట్ హ్యాస్ మోర్ దెన్ ఇనఫ్. ఈజీగా ఒక 10 డేస్ ట్రిప్ అనేది లగేజ్కి సరిపోతుంది. అండ్ గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను లాస్ట్ టైం నా రైడ్కి వెళ్ళినప్పుడు ఈ సాడిల్ బ్యాగ్ అనేది నా టైర్కి టచ్ అయ్యి ఇట్లా కొంచెం చినిగిపోయింది. బట్ ఇది ఓన్లీ ఔటర్ లేయరే, బయట రఫ్ మెటీరియల్ ఏదైతే
So guys, that was my long-term user experience and review of the Rhinox dry stack saddle bags. I hope meeku koncham idea vachindi ee saddle bags gurinchi, and definitely na side nunchi aithe nenu recommend chestunanu. Okavela meeru plan chestunte oka waterproof good quality saddle bags konalani, you can definitely consider this. And link description lo pedtanu, so if you are interested you can go to the description and purchase it from the link. And trust me, these are absolutely 100% waterproof, so meer definitely purchase cheyachu. So that is it for this video guys. Okavela meeku video useful anipiste please like cheyandi, and also share your thoughts in the comments. And na video meer first time chustunte please subscribe chesi bell icon kuda kottadam marchipokandi. And inkemanna unte comments lo cheppandi, I'll reply to those questions. So that is it guys. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ స్టీఫెన్ పొన్నుపాటి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, రైడ్ సేఫ్ అండ్ బై బై.